కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని గుర్జగుంట రాగట్లపల్లి అంతంపల్లి గ్రామాల్లో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ వస్తున్నాడు అని తెలియడంతో గ్రామ ప్రజలు రాత్రి సమయంలో కూడా గంపగోవర్ధన్‌కు భారీ స్వాగతం తెలిపారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ తిరుమల్ రెడ్డి మాట్లాడారు. రెగట్లపల్లి గ్రామంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి యువకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూపాల్ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నాడు కాబట్టి సీఎం గెలవగానే ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కారం కావడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్లు వస్తున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఓటేసే ముందు ఒకసారి ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఎవరు మంచి చేశారు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని గ్రామాల్లో ఉన్న ప్రజలు ఓటు వేసేటప్పుడు మీ గుండె మీద చేయి వేసుకుని ఒకసారి మంచి చేసిన వారిని గెలిపించాలని కోరారు. బీద కుటుంబానికి లచ్చినా కూడా గెలిపించినటువంటి బిడ్డలు ఉన్నటువంటి ఈ గ్రామంలో మనకు కేసీఆర్ వస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది. ఒక దిక్కు రైల్వే ట్రాక్ ఉన్నది, ఒక దిక్కు పెద్ద రోడ్ ఉన్నది, పంటలు పండించేటటువంటి భూములు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ పని చేసేటటువంటి కష్టపడేటటువంటి నా అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి కామారెడ్డిని అభివృద్ధి చేయాలనేటటువంటి తపనతోని పెద్దలు చంద్రశేఖరరావు గారికి కూడా కామారెడ్డితోని సంబంధం ఉన్నది. కామారెడ్డిలో పెద్ద ఉద్యమం నడిచింది కాబట్టి సార్ మీరు మా కామారెడ్డికి వస్తే బాగా డెవలప్ అయితే నా జీవితం ధన్యమైతుందని సార్ ను కోరిన వెంటనే సార్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తుండ్రు. అంత త్యాగ గుణంతో కోరినటువంటి మనలో నుంచి సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినటువంటి మిత్రులు మన గంప గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన వడ్డ మీద తప్పే పాటుపత్రి అన్న ఇంటికి అందినటువంటి ఊర్లు ఇల్లున్నాయి దేవా. అట్లనే నేను ఏమంటున్నా అంటే ఎందుకున్నాయి ఇవన్నీ? మన హక్కు కొట్లాడి సాధించుకోవాలి. ఇటువంటి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. దాని వెనుక మతలబు ఉంది, దాని వెనుక మోసం ఉంది. మీకు ఇచ్చేటటువంటి మీ కమ్యూనిటీ వాళ్ళ గోడకి ఏదైతే డబ్బులు ఇస్తుండో నేనే ఇస్తా అని చెప్తున్నాను కదా. ఆయన డబ్బులు ఏం కావాలన్నీ గుజరాత్ కి వెళ్ళి పంపించినటువంటి డబ్బులు, కానీ దాని వెనుక మోసం ఉన్నదనేటటువంటి గ్రహించాలి. ఏం చేస్తుండు మనల్ని సంఘాల వారిగా కులాల వారిగా ఎక్కడికి అక్కడ విడగొడుతుండు. విడగొట్టి ఏం చేస్తుండు, ఈ సంఘమానికి 5 లక్షలు ఇస్తే ఆ సంఘమానికి 4 లక్షలు, ఇట్లా ఒకరికొకరిని పోటీ పెట్టి మీరందరు నాకే ఓటేయాలంటుండు. ఏం నీకు అందరి సంఘాల పేరు మీద ఎందుకు? ప్రజలకు ఇది చేస్తా, రైతులకు ఇది చేస్తా, పిల్లలకు ఉద్యోగాలకు ఇట్లా ఇప్పిస్తా ఇచ్చేటువంటి ఆలోచన ఆయన చెప్పిండు, చెప్తుండు ఆయన చెప్పడు. ఏమైంది కేసీఆర్ ఎట్లుండు, కేసీఆర్ బిడ్డేంది, లేకపోతే ఇంకేంది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతారా? సమాజంలో లీడర్ అయ్యేటటువంటి వాడు ఊర్లు ఎట్లా బాగుపడాలి, ప్రజల బతుకులు ఎట్లా బాగుపడాలి అనే ఆలోచన చేయని ఇటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళను మనము చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు ఆ విశ్వాసం ఉంది. ఏంటంటే రాగట్లపల్లి ఎప్పుడైనా మంచికి తన స్థానాన్ని ఇచ్చేటటువంటిది, మంచి వెంబడి నడిచేటటువంటి పల్లె ఈ రాగట్లపల్లె. ఇంతకుముందు మిత్రులు చెప్తుండ్రు బీజేపీలో తిరిగిన కొంతమంది పిల్లలు అటు ఇటు ఆగం అయిపోయి చాలా మంది ఇంట్లో జాయిన్ అయ్యారని ఇంకో 4-5 మిగిలిపోయారట. ఆ తమ్ముళ్ళు చెప్తున్నా మీరు కూడా ఇళ్ళకేరండి, భవిష్యత్తులో మీకు మంచి పేరు ఉంటది. ఒక మతోన్మాదంతోని ఒక ప్రజలను అన్యాయం చేసేటటువంటి పార్టీని వీడి ప్రజల కొరకు కొట్లాడేటటువంటి ప్రజల కొరకు మాట్లాడేటటువంటి నాయకుని ఎంత నడుస్తున్నామనేటటువంటి గౌరవం మీకు భవిష్యత్తులో ఉంటది. కాబట్టి ఎవరైనా అక్కడిక్కడ తప్పిపోయి కాంగ్రెస్ ను బీజేపీలో ఉండేటటువంటి వాళ్ళు దయచేసి ఇక్కడికి రండి. ఇది నిజంగానే ప్రజల కొరకు చేసేటటువంటి పార్టీ కాబట్టి మీ అందరితోని ప్రార్థన ఏంటంటే అట్లా రండి. వచ్చి రేపటి రోజు కేసీఆర్ గారికి రాగట్లపల్లి గ్రామం అంటే మొత్తం డబ్బా ఇస్తే మొత్తానికి మొత్తం కారు గుర్తు మీదనే ఉండాలి. కేసీఆర్ గారు ఇంత ఆనందపడాలంటే రాగట్లపల్లికి ఎంత సేవ చేసినా తక్కువనే అనేటటువంటి విధంగా మీరందరూ మనమంతా ఓట్లేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు నమ్మకం ఉంది మీరంతా విజ్ఞులు. చాలా ఆ పరిస్థితి ఉండే ఇలా 75 ఏళ్ళైన స్వతంత్రం వచ్చి 75 ఏళ్లల్లో ఏ ముఖ్యమంత్రికి ధైర్యం కాలే, ఏ ప్రధానమంత్రికి ధైర్యం కాలే. ఇలా కేసీఆర్ గారు వాళ్ళేమో 30-40 లక్షలకు ఎకరం అమ్ముకుంటున్నారు,
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డిలు గాని వైశ్యులు గాని ఎవరికి పట్టా భూమి ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళందరికీ నీ అవసరానికి అమ్ముకునే హక్కును ప్రభుత్వం రాగానే మీకు ఇస్తుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. ఎంత గుండె ధైర్యం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి 75 ఏళ్ల నుంచి ఎవరికి గాని ధైర్యం. ఇలా కేసీఆర్ వాళ్ళకి హక్కును పుట్టించిండు. నీకెట్లా 40 లక్షల ఎకరం వస్తుందో రేపు ఆ ఎస్సీలకు గాని బీసీలకు గాని రెడ్డిలలో గరీబ్ వాళ్ళు గాని ఆ గవర్నమెంట్ పట్టా పొందిన వాళ్ళు ఇలా 40 లక్షలకు ఎకరం అమ్ముకునే ధైర్యాన్ని కేసీఆర్ ఇచ్చిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా అందరిని సల్లగా చూసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఒకటే మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. రుణమాఫీ గురించి ఒక్క విషయం చెప్పాలి. ఇంత రాత్రైనా ఇంత మంది ఉంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం మనం. ఇలా బతికినాం కాబట్టి చూసుకున్నాం. ఒక 2 ఏళ్ల కింద కరోనా అనేది వచ్చి ప్రపంచం అంతా ఆగమాగమైనాం. పేదలను ఆదుకుంటున్నాము. మంచి ఎవరు చేసిందో ఆలోచన చేయండి. మీరు ఓటేసే ముందు అని అడుగుతా ఉన్నాను. అయినా అక్కడక్కడ గులిగినా గాని గులుగులు గులుగుడే కారుకు గుద్దుడే దాన్ని మాత్రం మరవకుండా సుమా మీ అందరి రాగట్లపల్లి పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు ప్రతి ఎన్నికల్లో పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం కేసీఆర్ ముఖ్యమంత్రి మన గ్రామానికి వచ్చిండు మన ఎమ్మెల్యే వచ్చిండు కామారెడ్డి కాబట్టి ఒక్క ఓటు పోకుండా పెద్ద ఎత్తున మీ అందరూ కారు గుర్తు కోటేసి గెలిపియాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. మళ్ళొక్కసారి మొన్న బీజేపీ నుంచి వచ్చినటువంటి మా తమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం చెప్తూ మిగిలిపోయిన తమ్ములకు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా 15 రోజుల సమయం ఉంది. దయచేసి ఆలోచన చేసి మంచి కోసం మాతో కలిసి పనిచేయండి అని వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.